పెట్టాను ఐ లవ్ హెల్ అనుకుంటా. ఎందుకు నరకానికి వెళ్తానంటే ఐఎమ్ రెడీ టు గో టు హెల్. చాలా పాయింట్స్ ఇచ్చారు నాకు, కొన్ని గుర్తున్నాయి. నేను నరకానికి వెళ్తాను ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మోక్షం ఉన్న విశ్వేశ్వర గారు నరకంలోనే ఉంటారు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా అంబేద్కర్ అక్కడే ఉంటారు. బైబిల్ ప్రకారంగా యేసు పార్టీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి మార్కు 16:16 ప్రకారం అల్లూరి సీతారామరాజు లాంటి, నేతాజీ లాంటి, వీర సావర్కర్ లాంటి గొప్ప దేశభక్తులు అంతా అక్కడే ఉంటారు. కాబట్టి ఈ మోక్షగుండ విశ్వేశ్వర గారు ఖాళీగా ఉండరు కదా, ఇంజనీర్ కదా. ఈ పాటికి నరకంలో ఉండేటువంటి వాతావరణం అంతా నీట్గా తయారు చేసేసి అక్కడ మంచి ప్రాజెక్టులు ఏమి నిర్మించేసి ఆనకట్టలు నిర్మించేసి నరకం అంతా ఈ పాటి స్వర్గం అయిపోయి ఉంటుంది. ఐ లవ్ హెల్, ఐఎమ్ రెడీ టు గో టు హెల్. అసలు అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అతను. ఇంకా తెల్లారు లేతే నువ్వు గమనించు, క్రైస్తవంలో ఫేమస్ వర్డ్స్ ఏంటి? రక్తము, పాపము, నరకము, రక్తము, మాంసం. ఏట్రా ఇవి? ఇదేమో మటన్ చాపా? ఏమన్నా అంటే అన్న అంటావు? అది భగవద్గీత ఏం చెప్తుంది? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామీ ప్రయతాత్మన. ఇవి ఏం తెచ్చాం మేము? పొద్దున్న బయటికి వెళ్ళి మేము తులసాకులు తెచ్చాం, ఆరోగ్యం పువ్వులు తెచ్చాం, ఆరోగ్యం ఇప్పుడు నెయ్యి దీపం పెట్టాం, ఇప్పుడు మంచి అగరబత్తితో పూజ చేస్తాం, ఇల్లు అంతా హెల్త్తో వెళ్తుంది. ఓ జీవికి ఏమైనా అపకారం ఉందా? నువ్వు ఇందాక నువ్వేనా చెప్పా, ఆ పిల్లోడు చెప్పా, నువ్వు వెళ్ళిపో, ఈ ఇచ్చే బుక్ ఇలాగ ఇచ్చే, ఈయన్ని కూర్చోబెట్టి కూర్చోబెట్టి మన ఇద్దరం తెగ మాట్లాడుకుంటున్నాం. నాన్న ఆయనకి టైం అయిపోయింది, ఆయన ఇబ్బంది అంటే ఆయన వినే ఆనందిస్తున్నారు కానీ పని అవ్వదు, పని అవ్వదు. నేను పెట్టేస్తాను నాన్న, ఐఎమ్ వెరీ హ్యాపీ నాన్న. బెంగళూరు వచ్చినప్పుడు నువ్వు కలుద్దాం, నువ్వు తిరుపతి వస్తే ఖచ్చితంగా రావాలి నాన్న. ఎందుకంటే మా ఇంటికి వచ్చే రెండో క్రైస్తవుడు అవుతాను. మరింతగా ఎందుకంటే శ్రీహరి గారని తిరుపతి ఆయనే, ఆయన 2-3 ఏళ్ల క్రితం వచ్చి నా కోసం ఫ్రూట్స్, పండ్లు, స్వీట్స్ తెచ్చాడు. తెస్తే నేనేం చేశాను? నువ్వు రావాలే, నువ్వు రాకపోతే మెడట్టు లాక్కొచ్చాను. ఎందుకంటే ఎంత మంచోడిని ఎవరన్నా వదులుకుంటారు? నాకు మనుషులు కావాలి, నాకు మనుషులు కావాలి. ఆయన నేనేం చేశానంటే ఆయన స్వీట్లు హాట్లు తెస్తే దుర్మార్గుని కదా. ఇక్కడ మా ఇంట్లో కృష్ణుడు ఉంటాడు, వీడియోలో చూసి ఉంటావు కదా. ఏమండి మీకు ఇది మట్టి బొమ్మే కదా, బైబిల్ ప్రకారంగా ఇందులో పవర్ ఏం లేదు కదా అన్న. యా యా అన్నాడు. అంటే ఈ కృష్ణుడి ముందు పెట్టేసి మంత్రం చెప్పి గంట కొట్టి తినండి అని ఆయనతో తినిపించాం. దుర్మార్గుని ఎందుకంటే నాది ప్రాక్టీస్. నన్ను చెప్పు, చెప్పు, నన్ను చెప్పు. ఏంటంటే ఇప్పుడు మనం ప్రతి గౌరవించాలి. ముందు అది మన గౌరవం అనేది మన మనకి ఇంగిపోవాలి, మన మన బ్లడ్ లో ఇంగిపోవాలంటే. అతి దేవోభవ అన్నాం, యహా శత్రువుల్ని మనం కలుపుకున్నాం. ఇంకా అలాంటిది మీ ఇంటికి వచ్చినోడు, మీ ఇంట్లో వాడు కేవలం ఏంటి, మొన్న మాస్టర్ కడుపు కాలిపోయి మాట్లాడుతున్నానా? నేనేమో సొంతంగా మాట్లాడను, లేకపోతే ఆయన ఎవరో మతం మారేడంట 15 ఏళ్ల క్రితం. శ్యామ ఏదో శామ్యూల్ అయిపోయాడు. మీ నాన్నగారు ఇప్పుడు నరకమే కదా అన్న. యా యా అంటాడు. ఏంటి నిన్ను కన్న పాపానికి నరకం పోవాలా మీ నాన్న? ఏమన్నా లాజిక్ ఉందా? లాజిక్ ఉందా? నరకం వెళ్ళిపోతాడా? ఏంటి కేవలం ఏ క్రైస్తవ మతం తీసుకోకపోతే నరకానికి వెళ్ళిపోతాడా? అది మండిపోయేది. నన్ను నువ్వు మాట్లాడినాను ప్లీజ్. ఫస్ట్ మనం మర్యాద కదా కదా, ఒకరినొకరు గౌరవించుకోకపోతే. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, నువ్వు మాట్లాడతావేమో మాట్లాడే, తర్వాత అడుగుతా. నాకు సంతోషంతో మాట్లాడేస్తున్నాను నీతో, మామూలుగా చాలామందితో ఇంకోలా మాట్లాడతాను తెలుసు కదా నీకు. నేను నీతో ఒక తమ్ముళ్ళలాగా ఒక అపేక్షతో మాట్లాడుతున్నాను. యూ కెన్ పర్సీవ్ మై వాయిస్. ఆ సంతోషంతో మాట్లాడుతున్నాను నాన్న. ఒక్క డౌట్ ఏంటంటే, వీళ్ళు పేర్లు మార్చుకోక్కర్లేదు అంటారు కదా, పేర్లు ఏం మార్చుకోక్కర్లే, మా ఓడు మారు మనసు పొందమన్నాడు, పేర్లు కాదు, పేర్లు దేముంది, ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఏదేదో మాట్లాడతారు కదా. మరి వీళ్ళు పరలోకి వెళ్తారు అనుకుందాం కాసేపు. ఈ రాంబాబు, పాస్టర్ రాంబాబు పరలోకం వెళ్ళిపోయాడు, పాస్టర్ సత్యబాబు పరలోకం వెళ్ళిపోయాడు,
వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళని ఏమని పిలుస్తారు? ఇప్పుడు నేనున్నాను ఈ పరలోకంలో పిలిచే పేరైనా ఏ లోకంలో అయినా రాధామోహన్ దాసే కదా. మరి వీళ్ళేమో చచ్చిపోయి, నేను మొన్న అడిగిన పిల్లని ఏం పేరు బాబు అంటే సులేమాన్ రాజ్ అన్నాడు. సులేమాన్ సులేమాన్ సోలోమన్ సారీ సోలోమన్ సోలోమన్ ఈ క్రైస్తవం ఇస్లాం అక్క చెల్లెలు కదా, అందువలన వీళ్ళు సోలోమన్ అంటారు, వాళ్ళు సులేమాన్ అంటారు. తెలీదా నీకు? మీరు డేవిడ్ అంటారు, వాళ్ళు ఏమో దావిద్ అంటారు. దావుద్దు దావిద్దు అంతా అన్న అన్న చెల్లెలే కదా. తెలుసు తెలుసు అయితే ఈ జోక్ చెప్తాను. ఆ పిల్లోని ఆహా సోలోమనా సర్లే, ఎవరు పెట్టారా నన్ను పేరు? ఎవరికన్నా పేరు ఎవరు పెడతారు? పెడితే తండ్రి పెట్టాలి కదా, అంతే కదా. కాదండి పాస్టర్ గారు పెట్టారండి అన్నాడు. ఓహో మీ నాన్న పేరు ఏంటన్నా? అంటే సూర్యనారాయణ అన్నాడు. మరి సూర్యనారాయణ గారు పేరు పెట్టుంటారు కదా, దాని పేరు ఏంటన్నా? దాని పేరు శ్రీనివాస్ అండి అన్నాడు. ఓ రామచంద్ర, రాజ్యాంగబద్ధంగా శ్రీనివాసు బైబిల్ ఎక్కిన తర్వాత సులేమాన సోలోమాన. సరే మొత్తానికి నువ్వు రెండు రకాలుగా ఉన్నావు, అందువల్ల మిమ్మల్ని తప్పక 50-50 అంటాను. ఏం ఫీల్ అవ్వకుండా నీ పేరు నేను శ్రీనివాసు అనే రాసుకుంటా అని చెప్పా. తర్వాత ఒక అతను షాలోమ్ అని, నీ పేరే అతన్ని సరే షాలోము నాన్నగారి పేరేటన్న అంటే ఏదో కలవరి అలాంటిది ఏదో పేరు చెప్పాడు నోరు తీరలా. సరే కానీ మరి ఆయన నీకేం పేరు పెట్టారు? సర్టిఫికెట్లో అన్న. అంటే అది వేరే ఉంటుందండి అన్నాడు. అదే ఆ వేరే ఏముంటుందో చెప్పు తల్లి వేరన్న. అంటే శ్రీనివాస్ అండి అన్నాడు. రామచంద్ర పాపం అతనేమో అక్కడ గోల పెడుతుంటాడు కొత్త నిబంధనలో ఏమని, నేను సూది బెజ్జములో ఒంటెనైనా పంపేదను కానీ నీతిమంతుడు కాని వాని పరలోక రాజ్యములకు రానివ్వను అంటాడా? ఒంటే సూది బెజ్జం కరెక్ట్ కదా, అదే దాని అర్థం. నీతిమంతుడు కాని వాడు చాలా స్పష్టంగా చెప్తాడు. నైతికత అంటే ఏంటి? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని నేను అడిగాను. నువ్వు అక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్నాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అక్కడ కాఫీ తాగుతున్నావు అనుకో, నువ్వేం చెప్పాలి? నీతి ఉంటే గురుగారు కాఫీ తాగుతుందని చెప్పాలి. అది మానేసేసి నేను ఇప్పుడు పేదం చేస్తున్నాను పూజ చేస్తున్నాను అనుకోవాలి షార్ట్ చేసుకుని. అబద్ధమా కదా? మరి నైతికత అంటే ఏంటి? నువ్వు అక్కడ ఇక్కడ ఒకలాగే ఉండాలి. నువ్వు సర్టిఫికెట్లోనేమో ఓ పేరా? నిన్న పాపం ఎస్సీ పిల్లలు ఫోన్ చేసి, గురువుగారు ఒక్క మార్కులో అర మార్కులో చాలామంది మాకు ఉద్యోగాలు పోయినాయి, మేమేమో సర్టిఫికెట్లో హిందూ దళితులం మేము, కానీ ఈ దొంగలు క్రైస్తవంలోకి వెళ్ళి కూడా ఆ సర్టిఫికెట్లో హిందూ అని పెట్టుకుని వాళ్ళు మా ఉద్యోగాలు కొట్టేశారు గురువుగారు అని బాధపడుతున్నాడు. ఈ తిరుమలలో టీటీడీలో కొన్ని వీళ్ళు ఏంటంటే నాన్న, నైతికత అనే దానికి అవతల మిగతా ఎవరైతే ఉంటారో ఈ దళితులు ఉంటారో వాళ్ళకి రావాల్సిన ఏదైతే ప్రభుత్వం ఉన్నాయో అవి వీళ్ళు కొట్టేస్తున్నారు. ఎందుకంటే నైతికత ఉండదు కదా. అదే ఒకవేళ ఇప్పుడు వాళ్ళు నిజంగా ఒకవేళ క్రిస్టియన్ నమ్మే పని అయితే వాళ్ళు పూర్తిగా మార్చుకోవాలి, సర్టిఫికేట్ లో కూడా క్రిస్టియన్ పెట్టుకోవాలి. అలా పెట్టుకునే దమ్ముంటే పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు నువ్వేమో రాజ్యాంగాన్ని మోసం చేస్తావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు, చివరికి బైబిల్ దేవుని కూడా మోసం చేస్తున్నాడు. అవునా కదా? యు ఆర్ చీటింగ్ యువర్ ఓన్ గాడ్.
ఏం చేస్తాం నాన్న, క్రైస్తవం అంటేనే మోసంలోంచి పుట్టింది అనుకో, సరే గ్రాసం కోసం నేను చెప్తుంటాను కదా, పొట్ట బట్ట కొబ్బరి మట్ట అంత మించి ఏం లేదు. ఇప్పుడు నేను పబ్లిక్గా గుండె మీద చెయ్యేసి డంక బజ అని చెప్తాను, ఎదుగో హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తాను. ఎవరన్నా క్రైస్తవం చెప్పను దశంభగాలు ఇవ్వక్కర్లేదని, మొత్తం క్రైస్తవం పడుకుంటుంది, మొత్తం క్రైస్తవమే పడుకుంటుంది. సరే నాయన, మనకి ఇది అంతులేను కదా. ఏం నాన్నగారు ఏం చేస్తుంటారు? రైట్. ఆహా, మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, నువ్వు మళ్ళీ మా నాన్న దగ్గర తీసుకెళ్ళావు ఈ పేరు చెప్పి, గొంతు మండిపోతుంది, పొట్ల ఏమీ లేదు, తెల్లారు రెండు పడుకు నాలుగున్నర లేక ఏ తినడం ఏం కుదరదు ఇవాళ ఏకాదశి. అబ్బా కుదరదు ఆయన, రేపే బ్రేక్ఫాస్టు, ఇవాళ ఫాస్టు రేపు బ్రేకు. సరే అయితే మా నాన్నగారు ఏం చెప్పారంటే, ఒరే మనం పొలంలోకి వెళ్ళి భూమిని తొక్కాలి, భూమి అన్న గుర్తుపడుతుందిరా అనేవారు. పొలానికి వెళ్ళాలని చెప్పి, అంటే మేమంత చేయలేదు కానీ నాన్నగారిలాగా అప్పుడప్పుడు ఏదో యూరియా వేసి ఏదో ఎవరే అది చూసుకోరా చెరుకు ఎన్ని బళ్ళు వచ్చినాయి అవన్నీ ఏదో చెప్తే చేసేవాళ్ళం. కానీ మా నాన్నగారి మెంటాలిటీ ఏంటంటే, రైతు వ్యాపారస్తుడు వీళ్ళు మాత్రమే ఇంకోటి దగ్గర చేయి చాచకుండా బతకచ్చు. ఏదో అవునా కదా. మరి కాదా, నేను చాలా గర్వంగా చెప్తాను, వితౌట్ మై ఫాదర్ వీఆర్ నాట్ దేర్. ఏంటి నువ్వు నమ్ము, మా నాన్నంటే నిన్న రాత్రి రెండింటికి కూడా నేను అయ్యప్ప పాటలు వింటూ నాన్న గుర్తొచ్చి సంబరపడిపోయాను నేను. ఎందుకంటే మమ్మల్ని చిన్నప్పటి నుంచి అలా కేర్ తీసుకున్నారు మా నాన్న. అసలు నాకేం గుర్తొచ్చిందంటే, మకర దీపమా నువ్వు సాక్షి, మకర దీపమా నువ్వు సాక్షి, లోక పాలకుడు హరిహరణ తనయుడు నా సర్వస్వం అయ్యప్ప స్వామి అయ్యప్ప, మకర దీపమా నువ్వు సాక్షి, శబరి పీఠమా నువ్వు సాక్షి. నా బాల్యం అలాగా బాగుంది కదా, అసలు ఎంత తీగా ఉంటుందన్నా గొంతు. ఎవరిది? నాది కాదు, జేసుదాస్ గారిది. అది గొంత, అది అమృత భాండం కదా నాన్న, అది గొంత. ఆయన పేరుకి జేసుదాసు, కానీ ఆయన గొప్ప అయ్యప్ప దాసు. ఆయన క్రైస్తవుడు అని చెప్పి ఏది ఆ గురువారి గుళ్ళోకి రానివ్వలేదు. వాళ్ళ గురువు గారు గొప్ప పండితులు, ఒరే కృష్ణుడు అంటే అక్కడ మాత్రమే ఉన్నాడు, ఏటిరా ఎక్కడ లేడురారా అని ఆ పక్కన పాడుబడిన కృష్ణ గుడికి తీసుకెళ్ళి ఆయనతో పాడించారట. అలా 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 తర్వాత గురువారి దేవస్థానం వాళ్ళు ఆయన ఆస్థాన గాయకుడిగా పెట్టుకుని, అయ్యప్ప దేవస్థానం వాళ్ళు ఆ ఆస్థాన గాయకుడిగా పెట్టుకుని ఆయన అసలు ఆయన పాట లేకుండా అయ్యప్ప గుడి ఏ రోజు క్లోజ్ చేయరు తెలుసా నీకు? శబరిమల కాదు, ప్రపంచంలో ఎక్కడ అయ్యప్ప గుడి అయినా జేసుదాస్ గారు గొంతుతోనే తలుపులేస్తారు. హరివరాసనం విశ్వమోహనం హరితదీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం నిత్యనర్తనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. అసలు మనస్సంతా అసలు ఏంటన్నా, నువ్వు పుట్టక ముందు నుంచి పాడుతున్నాను కదా, కలమదుష్మితం సుందరాననం కలభకోమలం గాత్రమోహనం కలభకేశరి వాజివాహనం హరిహరాత్మజం దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.
అసలు దేవుడు ప్రత్యక్షమై రాధ మనోహరు ఏం కావాలంటే మా నాన్న మాకు ఇచ్చే అంటాను. ఎందుకంటే మా నాన్నగారు 20 ఏళ్ళు అయిపోయింది వెళ్ళిపోయి, అసలు నాన్న ఉంటే ఎంత బాగుండు. నాకేంటి గర్వం అంటే మా డాక్టర్ గారు ఒక ఆయనతో చాటింగ్ చేశాను మా ఊళ్ళో హోమియో డాక్టర్ గారితో. సార్ గుర్తుపట్టారా నేను ఎవరో అన్న, ఒక్క మాటతో ప్రాణం అలా గాల్లో తేలిపోయింది. ఆయన ఏమన్నా తెలుసా, మిమ్మల్ని గుర్తుపట్టపోవడం ఏంటండి, మీ సత్యనారాయణ గారు అబ్బాయి కదా అన్నారు. అంటే మా నాన్న బతుకున్నట్టేనా కాదా, ఏది చనిపోయిన 20 ఏళ్ళ తర్వాత హీ రికగ్నైజ్డ్ మీ యాజ్ సన్ ఆఫ్ సత్యం, హీ రికగ్నైజ్డ్ మీ యాజ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నాట్ రాధమనోదాస్. అది కదా గర్వం అంటే. ఏమంటే ఈ అబ్బాయి మాణిక్యం గారు అబ్బాయి కదూ, అది బతకడం అంటే. అవునా కదా, బ్రాండ్ అంటే అది. నేను అందుకే నేను మా అన్నదమ్ములతో మాట్లాడినప్పుడు అమ్మయ్యా మనం ఎప్పుడూ నాన్న హర్ట్ చేయలేదురా అని అనుకుంటాను. నేను మాకు అసలు నాన్న ఎదిరించడం మాట మీరు అవి ఏం తెలియదు నాన్న మాకు. వీఆర్ సో లక్కీ. కానీ కొంతమంది దరిద్రులు నాన్న చచ్చిపోతే తలకొరుగు కూడా బెటరు. ఏ అంటే బైబిల్ ఒప్పుకోదు. అబ్బా ఏం పుస్తకంలా బాబు, అబ్బబ్బబ్బా జనాలని విడగొట్టడం చెడగొట్టడంలో ఇది తోపు అన్నమాట. అందుకని అబ్బబ్బబ్బా కలపాలనా కలిపేది మతన్నానా, కొన్ని రోజులు ఉంటాం మనం, కొన్ని రోజులు ఉంటాం, ఈ కొన్ని రోజుల కోసం నాదే కరెక్టా. ఎవడు చెప్పాడురా నీది, మొన్న ఒక పిల్లోడు ఫోన్ చేశాడు పేరు రవితేజ, అది కరెక్ట్ కాదండి నేను యవ్వనస్తున్నండి అంటాడు. నీ కరెక్ట్ అంటాం కూడా రాదు, నువ్వు ఇంకోని కరెక్ట్ చేసేస్తావు. మా కర్మ ఏమిటో, ప్రపంచంలో అతిపెద్ద యేసు విగ్రహం ఎక్కడుందో తెలుసా, అది అన్నమాట. మరి ఇప్పుడు ఆ విగ్రహం పెట్టిన వాళ్ళు నరకమేనా. మొన్న మధ్య నేను ఎక్కడ తెనాలి వెళ్ళాను, రైల్వే స్టేషన్ ఎక్కుదామని చూస్తే అక్కడ వెంకటేశ్వరం పోయి హనుమంతుడు సాయిబాబా మనవడు ఉన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. మేము మన వాళ్ళు విగ్రహాలు పెట్టారంటే ఓకే, మరి యేసు విగ్రహం పెట్టిన వారు ఏ నరకంకి వెళ్ళేదారు ఈ రాత్రికాల సమయం నేను అడుగుతున్నా అని వీడియో పెట్టా. ఇంకంతే, అందులోంచి తోడేళ్ళ కేకలు నువ్వు ఆ వీడియో కింద కామెంట్లో చూడొచ్చు. ఏంటో వెరిగొరులు ఏటో నాన్న, ఏ అయ్యయ్యో అసలు అట్లా. ఇప్పుడు నీలాంటోడు ఎక్కడో సముద్రంలో ఒక డైమండ్ దొరికినట్టు దొరుకుతాడు తప్ప, ఇంకా నువ్వు ఆ కింద కామెంట్లు చూడాలి. అసలు నేను ఏమంటుంటాను, క్రైస్తవం ప్రేమ మతం కాదు పెంట మతం అంటుంటాను కదా, నీకు దానికి రుజువు దొరకాలంటే ఓ వీడియో చెప్తాను తర్వాత చూడు, నువ్వు చూసుకుంటావు. యేసు ఫోటో కాల్చడానికి సిద్ధపడ్డ క్రైస్తవుడు టైటిల్, యేసు ఫోటో తీసి నేను లైటర్ పెడతాను. కాల్చలేదు, ఇక్కడే ఉంది అది. ఆ వీడియో సార్ లింక్ పెడతా, ఆ వీడియో పర్లే అబ్బా కష్టం వద్దు నేను పెడతాను. అది అది పాపులర్ వీడియోస్లో ఉంటుంది పెడతా. ఆ నేను ఆ ఫోటో ఇక్కడే ఉంది ఇప్పుడు కూడా. ఆ వీడియో కింద కామెంట్లు ఉంటాయి నాన్న, ఒక దాదాపు 300,000 మంది చూసి 3,000 మంది పైన కామెంట్లు చేసుంటారు. ఇంకా నన్ను అది బైబిలు పనికి మంది ఇది పెంట మతం అనడానికి రుజువు అంతా వీడియో కింద కామెంట్లో ఉంటాయి. ఒరే అరే లాకొడక బచ్చా అబ్బా అన్నీ ఉంటాయి. ఇదిగో నేను ఏదో ఏసుప్రభు ఫోటో కాల్ చేశాను అనుకుని వాళ్ళు తెగ ఫీల్ అయిపోయారు. ఇదిగో ఇప్పుడు కూడా నా దగ్గరే ఉంది, నేను బాగా పాడతాను తెలుసు కదా నీకు, ఇందాక పాట పాడాను కదా. అలాగే నేను చాలా పాపులర్ సాంగ్ ఒకటి ఉంది కదా, ఏంటది, నడిపించిన నవా నడిశాను మన దేవా అల్లెలూయ అల్లెలూయ ఆ పక్కనంతా మాయా. ఎందుకు నానా, నువ్వు ఒక రూపం దానికి పుట్టించావు, ఆ రూపాన్ని నేను రూపాన్ని నమ్మినట్టు నువ్వు రూపాన్ని నమ్ముతున్నావు, నేను నామాన్ని చెప్పినట్టు నువ్వు నామాన్ని చెప్తున్నావు. నాది ఒకటే కరెక్ట్ అంటావేంటి, నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఇదిగో నేను పూజ చేసుకునే ప్లేస్కి ఎవరైనా క్రైస్తవులు ముస్లిమ్స్ వచ్చి నమాజ్ చేయండి ప్రార్థన చేయండి, మీరు చెప్పినట్టు నేను కూడా అల్లెలోయ అంటాను ఆమెన్ అంటాను ప్రైద్దాల్ లార్డ్ అంటాను.
ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి మేము భజన చేస్తాం, మీరు గోవింద అంటారా, మీరు అరే రామ అంటారా, ఇంకా అలాంటి ఇంకేమన్నా రెండు మతాలు తొంగుంటాయి. అందుకని అందుకని సెక్యులరిజం ఇది ఓన్లీ అప్లికబుల్ టు హిందూస్ ఓన్లీ, అంతే, ఇది నిజం అంతే. నానా ఐ లైక్ యూ నానా, చాలా సంద నీతో మాట్లాడుతుంటే నాకు ఓపిక లేదు, ఏమీ లే పొట్టలో అయినా సరే మాట్లాడే బుద్ధి వస్తుంది. కేవలం నీ దగ్గరున్న తీయదనం, ఈ మాధుర్యమే అందరిలోనూ ప్రవేశించుగాక, అందరూ సుఖంగా ఉండు, వర్ధిల్లుగాక. సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, సర్వే మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, అందరూ సుఖంగా ఉండుగాక, ఎవరికి ఆ టెన్షన్ లేకుండా ఉండుగాక, అందరికీ ఆరోగ్యం కలుగుగాక. ఏది క్రైస్తవులకి హిందువులకి ముస్లిమ్స్ కాదు, అందరికీ సర్వే. ఈ సర్వే అనే పదం ఓన్లీ హిందువులు ఈ సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు మాత్రమే వాడగలరు, క్రైస్తవం అలా చెప్పదు. మా ఈ మధ్య ఒక అతను జోకరు కానీ మంచోడు నీలాగే, అతని పేరు ఏదో ఉంది, అతను నోరు ఫస్ట్ వీడియో చేయడమే సర్వే జన సుఖన భవంతు అని మాట్లాడతాడు. అసలు బైబిల్లో ఎక్కడన్నా అలాంటి పదాలు ఉన్నాయా? నన్ను నమ్మని వాడిని నా కళ్ళ ముందే మెడకు రాయి కట్టి సముద్రంలో పాడవేయటం మేలు. ఏంటో ఇంకో విషయం చెప్పనా, ఇదిగో నేను ఇతర మత గ్రంథాలు సపోర్ట్ లేకుండా గంటల కొద్దీ రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి గురించి శివుడి గురించి నేను మాట్లాడగలను. వీళ్ళని ఒకసారి మాట్లాడమను, ఓన్లీ యేసు గురించి మాట్లాడమను. వేదంలో యేసా? ఏంటి వేదంలో యేసుంటే ఇంక వేదం మరి గొప్పదేగా, మా వేదం రాసినడు గొప్పడిగా, వేదం ఒప్పుకోవాలిగా మరి అప్పుడు. అంటే ఈ లేట్ అయిపోయా అది అంటే ఏతి అయిపోదు వీళ్ళు చెప్పడా? ఇదిగో కాదు, ఎంత దుర్మార్గం, వాడెక్కాక వాడమల్లయ్య, వాడదిగాక బోడిమల్లయ్య, ఎంత దుర్మార్గం. వేదంలో చెప్తారు ఏంటి, ఏం చెప్తారంటే ఏం లేదు, ఇదిగో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, క్రైస్తవం ఓన్లీ ఫర్ పొట్ట బట్ట, ఇంకేం లేదు కొబ్బరి మట్ట. నానా ఐ వెరీ హ్యాపీగా ఉంటాను నాయన, నేను ఎన్ని కళ్ళ కన్నానో నా కళలన్నీ కళలు చేసావు కేవలం నీ మంచితనం వలన. నిజం, నువ్వు మంచోడు కాకపోతే ఈ పాడి ఎంతసేపు మాట్లాడనగా. నిజంగా ఎందుకంటే చెప్పు చెప్పు చెప్పు, గోత్రం కూడా చెప్పు. పాలగోత్రం అబ్బా, నీది ఎందుకు నీది పాల మనస్సు అబ్బా. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, ఏంటి ఏంటి మళ్ళీ చెప్పు. నాన్న ఇవాళ నువ్వు నా ఏకాదశి పాడు చేయడానికి వచ్చావు కాదు, ఎందుకంటే నువ్వు ఆ ఒక్క నువ్వు ఒక్కొక్క మాట మాట్లాడితే నా మనసేమో ఇప్పుడు తిరుపతిలో ఉన్నావు, అహోబిలం తీసిపోయావు. మరి కాదా, నువ్వు ఎప్పుడు అహోబిలం వెళ్ళలేదు? అహోబిలంలో అక్కడ పైనుంచి వచ్చే జలధార పేరు ఏమిటమ్మా, మీ ఇంటి పేరమ్మా? భవనాశి. నువ్వు కడపలో భవనాశి జ్యువెలర్స్ అనుకోట్టు. భవనాశి అంటే అర్థం కూడా వెళ్ళదు, పుట్టిపాతికేళ్ళయింది నీకు, అర్థం చెప్పనా? నువ్వు ఆ పదం చెప్పగానే నా మనసంతా అహోబిలం వెళ్ళిపోయి అన్నమాచారు వారి కీర్తనం గుర్తొచ్చేసింది. అన్నమయ్య చెప్తాడు, అన్ని విభవముల అతడితడు, కన్నులు వేవేలు గల గనుడితడు, అన్ని విభవముల అతడితడు, భవముల నన్నచ్చు యదు పతి ఇతడు, భువనము నిండిన గతి ఇతడు, ఆది అంత్యములకు విభుడితడు, శ్రీదేవుడు సరసి జనాభుడితడు, అన్ని విభవముల అతడితడు.
భవము, భవము అంటే తెలియదు కదా నీకు. భవ భవ అంటే సంసారము అని అర్థం. నాన్న సంసారం అంటే ఏంటో తెలుసా? ఏదో పిల్లం పిల్లలో కాదు నాన్న. సంసారం అంటే పుట్టడము, చావడము, ముసలితనము, రోగము. ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహిమురారే. ఈ సంసారం చాలా భయంకరమైనది. ఇందులో పుట్టడం, చావడం, ముసలితనం, రోగం, ఎన్నో బాధలు, అవమానాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సంసారం నుంచి మమ్మల్ని ఉద్ధరించు. ఈ భవము, భవము అంటే ఈ నాలుగిట్ని భవము అంటారు. భవనాశి అంటే ఈ నాలుగిట్ని నాశనం చేస్తుంది. ఎంత మంచి పేరు నాన్న, మీ ఇంటి పేరుతోనే పడేసావు కదా. నాన్న అమ్మ పేరు? ఖచ్చితంగా నాన్న, అస్సలు మర్చిపోయినా. నువ్వు బంగారు తండ్రివి, నిన్ను మర్చిపోను. నువ్వు తిరుపతి రావాలి, మా ఇంటికి రావాలి ఆశ్రమానికి. నేను బెంగళూరు వస్తే నిన్ను మర్చిపోను. ఇప్పుడు మామూలుగా నేను ఇంతవరకు ఒక్క క్రైస్తవుడు కూడా పేర్లో ఇంపార్టెంట్ అని పెట్టలేదు. నీ పేరుకు మాత్రం నేను ఖచ్చితంగా ఏం పేరు పెట్టాను, బిఎల్ఆర్ షాలోమ్ రాజు అని రాసుకున్నాను కదా. ఇప్పుడు ఎడిట్ చేస్తాను ఐఎంపి అంటే. బెంగళూరు వస్తే అందరికీ చెప్పబోయినా ముందు నీకు చెప్తా. నా సంతోషం నాన్న. హరే కృష్ణ నాన్న. బై నాన్న. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి? దేవుని స్తుతించుము. అదేదో క్రైస్తవుల సొంత అక్క దేవుని స్తుతించడం. నాన్న నాన్న బాయ్ నాన్న. బాయ్ నాన్న. సంతోషం నాన్న. అరే సంతోషం నాన్న. సంతోషం నాన్న. ఉంటాను నాన్న. బాయ్ నాన్న. సంతోషం నాన్న.